ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం మోగులూరు పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికనేందుకు టీడీపీ కార్యకర్తలతో తెలుగుదేశం పార్టీ కనిగిరి నియోజకవర్గపు ఇన్‌చార్జ్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెలిగండ్ల మండల టీడీపీ అధ్యక్షులు ముత్తిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ మొగలూరు పంచాయతీ అనేది టీడీపీ కంచుకోట అని అన్నారు. కాబట్టి ప్రతి కార్యకర్త గెలుపు కోసం తీవ్రంగా కృషి చేయాలని కోరారు. అనంతరం టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎరిక్సన్ బాబు మాట్లాడుతూ పార్టీ తరపున పంచాయతీలో అభ్యర్థిగా పోటీ చేసే ఆశావాహులకు తాము ఎల్లప్పుడూ తోడుగా ఉంటామని భరోసా ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ ప్రతి కార్యకర్త గతంలో టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి చెప్పి మరియు ఇప్పుడు ఉన్న సమస్యలను ప్రజలకు తెలియజేసి గట్టిగా తమ వంతు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలన వలన ప్రజల్లో వ్యతిరేకత తమ పార్టీకి అభ్యర్థులకు అనుకూలిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వెలిగండ్ల మండల టీడీపీ అధ్యక్షుడు ముత్తిరెడ్డి వెంకటరెడ్డి, టీడీపీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు ఎరిక్సన్ బాబు, మొగలూరు నాయకులు పల్నాటి భాస్కర్ రెడ్డి, కార్యకర్తలు, అభిమానులు మరియు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి కనిగిరి ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రధానంగా పనులు ప్రశాంతంగా ఉంటే దేశం బాగుంటుంది. ఈ పంచాయతీ ఎన్నికలు ఆరోగ్యకరంగా జరగాలి. గుర్తులేవు, రాజకీయాలకి పోకుండా ప్రశాంతమైన వాతావరణంలో అందరూ కూడా అనుదమ్ముల్లాగా ఉండి సంక్షేమ పథకాలు ఏ విధంగా కులం మతం పంటం రాజకీయ రహితంగా అందుతున్నాయో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ ఎక్కడ రాజకీయాలు మేము చేయట్లేదు. అన్ని పార్టీలకు పథకాలు ఇస్తున్నాం, ప్రజలందరూ గమనిస్తున్నారు, ప్రజలు ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ఆ గ్రామాల్లో సేవా దృక్పథం కలిగి ఉంటారో వారిని ఎన్నుకొని మెజార్టీ పంచాయతీలు అన్నదమ్ములాగా ఉండి ఐకమత్యంగా ఉండి గ్రామాన్ని అభివృద్ధి చేసుకొని అభివృద్ధి చేసే వ్యక్తికే ఇలాగా చేయాలని చెప్పి 135 పంచాయతీలలో ఉన్న ప్రజలందరూ కూడా మీడియా ద్వారా తెలియపరుస్తున్నారు. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది ఒకటే, పల్లెలు ప్రశాంతంగా ఉండాలి, రాజకీయాలకు పోకుండా గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలి, గవర్నమెంట్ ఇస్తున్న జనవా ప్రతిపాదన 5 లక్షల నుంచి 20 లక్షల దాకా ఆయా పంచాయతీలో ఎంత ఓటర్ లిస్ట్ ప్రకారంగా ఆ పంచాయతీల్ని ఆ వచ్చే ఇరాన్స్తో వచ్చే డబ్బుల్ని కూడా ఏదైనా ఒక అవసరానికి మనం ఉపయోగించుకోవచ్చు అని చెప్పి ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పడం మనం వింటున్నాం, మినిస్టర్లు కూడా చెప్తున్నారు.